okay uh for last so can we and different in spectra lisa and what is meant by the jar patterns okay డిఎస్సి ఇటు ఉంటాయి లో ఫ్లాష్ టైప్ చదువుతాం మనం లో వచ్చేటప్పటికి టూ టైప్స్ ఆఫ్ చూస్తాం మనం ఆర్ టూ ఆర్ లెటర్ అండ్ వెయిటెడ్ రెసిస్టర్ టైప్ అనమాట ఓకే అయితే ఈ ఏడిసి డిఎస్సి కంప్లీట్ బాగా అర్థం చేసుకోవడం కోసం మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చదవాలమ్మా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అన్న చదివి ఉంటే ఇది బాగా అర్థమైతుంది ఎందుకంటే మనకి త్రీ వన్ కానీ త్రీ టూలో త్రీ లో ఉండేది సబ్జెక్ట్ చేంజింగ్ దిస్ యూనిట్ ఈ టాపిక్స్ అన్నది ఇప్పటి నుంచి చెప్పి డిజిటల్ వోల్ట్మీటర్స్ అయినా కానివ్వండి ఇది ఏడిసి డిఏసిసిస్ అవునివ్వండి మీకు కొంత ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ నుంచి వస్తుంది అనమాట ఓకే అంటే ఆర్ గేట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఎక్స్ గేట్ మల్టీప్లెక్సర్స్ డికోడర్స్ ఇవన్నీ దా డి ఇవన్నీ దాంట్లో ఇన్హరెంట్ పార్ట్ ఓకే జస్ట్ వ్యూఆర్ యూజింగ్ దోస్ హియర్ మనం అవి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక ఎనలాగ్ సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్ మార్చేదాన్ని ఏడీసీ అంటాం అనమాట ఏడీసీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఎనలాగ్ సిగ్నల్ని డిజిటల్ లోక్ మార్చాలి ఎన్లాక్ అంటే ఏంటి అంటే సెవెన్ వోల్ట్స్ ఎయిట్ వోల్ట్స్ త్రీ టూ వోల్ట్స్ వన్ వోల్ట్ ఇలా మనం వోల్టేజ్ ఉంటాయి చూసారా అవన్నీ అన్లాక్ సిగ్నల్స్ అనమాటర్స్ కూడా కావచ్చు నేను వోల్టేజ్ అన్నది ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఓకే అది మనకు డిజిటల్ సిగ్నల్కి వచ్చేటప్పటికి లో చూపించాలి బిట్స్ అంటే ఏంటి జీరో వన్ జీరో 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 వన్ 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 ఇలా ఈ లో అనమాట ఓకే అయితే డిజిటల్స్కి వచ్చేటప్పటికి మనకి చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయమ్మా ఓకే నార్మల్గా అయితే కనుక మనం బీసీడీని ఎక్కువ వాడతాం బైనరీ కోడెడ్ డెసిమల్స్ అని చెప్పి వాడతాం ఓకే ఇంకా చాలా ఉన్నాయి హెక్సాడెసిమల్ కోడ్ హెచ్డి వాడతాం మనం ఆక్టాడెసిమల్ కోడ్ వాడతాం

ఓకే ఫుల్ చార్జ్ స్టాక్ టు మీ వన్ టైం ఇప్పుడు ఎవరికైనా వాయిస్ ప్రాబ్లం వస్తుందా ఒకసారి చెప్పండి అమ్మా ఒకసారి హలో బాగానే ఉందమ్మా ఓకే ఓకే సి బీసీడీ కోటెడ్ డిస్మెల్స్లో లో డిస్మెల్ మీరు ఆక్టో ఆక్టోలో ఓకే ఏదైనా కూడా మనకి ఇలాంటి కోటెడ్ డిస్మెల్ లో టూని మనం జీరో వన్ జీరో అని ఓకే త్రీకి వచ్చేటప్పటికి జీరో వన్ వన్ అని ఫోర్ వచ్చేటప్పటికి వన్ జీరో జీరో అని ఫైవ్ వచ్చేటప్పటికి వన్ జీరో వన్ అని ఓకే సిక్స్ వచ్చేటప్పటికి మనకేమొస్తుంది ఫోర్ టూ వన్ వన్ జీరో అని ఓకే సెవెన్ వచ్చేటప్పటికి త్రిబుల్ వన్ అని ఓకే ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం ఇది త్రీ డిజిట్స్ వరకు ఇది త్రీ డిజిట్స్ వరకు కూడా ఓకే లేకపోతే ఎన్ ఎన్ డిజిట్స్ అంటే ఇక్కడ త్రీ అనమాట ఇది నేను ఓన్లీ ఇంట్రోడీ మాత్రమే మనకి వరకు యూజ్ అవుతుందో నేను అంతవరకే చెప్తున్నాను మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో ఇంకా చాలా డెప్త్ గా ఎక్కువగా అన్ని అక్కడ చదువుతారు డోంట్ బోదర్ అబౌట్ దట్ ఇక్కడైతే మనకి మన టాపిక్ కి ఎంత వరకు అవసరమో అంతవరకే చెప్తున్నాను నేను ఓకే ఎందుకంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ కూడా మనకి మన మెజర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి తప్ప డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి క్వశ్చన్స్ రావు ఈవెన్ గేట్ ఎగ్జామ్ లో కూడా రెండు క్లబ్ చేసి అడుగుతారన్నమాట అంటే డైరెక్ట్ గా మనకి మెజర్మెంట్స్ లో ఈ టాపిక్స్ నుంచి తీయరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి తీసేటప్పుడు ఈ టాపిక్స్ నుండి ఇన్వాల్వ్ చేసుకుంటారు ఓకే అంటే జస్ట్ దే ఆర్ యూజింగ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ దట్ టాపిక్ ఆ టాపిక్ లో కొంత తెలిసి మనం అది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ యూజ్ చేసే చేస్తాం ప్రాబ్లమ్ వీఆర్ నాట్ యూజింగ్ ఈఎంఐ ఫార్ములాస్ ఇయర్ ఓకే ఇప్పుడు అది ఎయిట్ రిప్రజెంట్ చేయాలనుకోండి ఎయిట్ రిప్రజెంట్ చేయాలంటే మీరు ఇంకా ఎలా మనకి ఎయిట్ ఇంకా త్రీ డిజిట్తో రాదు మనకి కంపల్సరీగా ఎయిట్ అంటే ఇది వన్ త్రిబుల్ జీరోకి వస్తుంది ఓకే అయితే ఇవి గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే చాలా చాలా టాపిక్స్ ఉంటాయి నార్మల్గా అయితే మాత్రం మనకి దీనికి వెయిట్ ఎయిట్ ఫోర్ టూ వన్ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఓకే ఇది కూడా అక్కడే చెప్తారు ఎయిట్ ఫోర్ టూ వన్ కోడ్ ఎయిట్ ఫోర్ వన్ టూ కోడ్ ఇలా వస్తాయి అనమాట ఓకే సిక్స్ సిక్స్ ఫోర్ వన్ కోడ్స్ ఉన్నాయి ఓకే కొన్ని రిఫ్లెక్టివ్ కోడ్స్ ఉంటాయి నన్ను నాన్ రిఫ్లెక్టివ్ నాన్ రిఫ్లెక్టివ్ కోడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో నెంబర్ సిస్టమ్ బేసిక్స్లో చదువుతారు ఫస్ట్ చాప్టర్ ఆర్ సెకండ్ చాప్టర్ ఓకే అయితే ఇక్కడ మనం మనకి ప్రాబ్లమ్స్లో కొంచెం ప్రాబ్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం రాకూడదు కాబట్టి మనం చేయలేకపోవడం అన్నది కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది అలాంటివి ఏంటంటే ఎయిట్ ఫోర్ టూ వన్ అనమాట ఓకే మేబీ మీ లో చెప్పు ఉండొచ్చు ఎవరైనా కూడా మీకు బట్ హియర్ రిమెంబర్ దట్ వన్ అంటే జీరో అంటే డైరెక్ట్ గా జీరో ఇది ఈజీ గుర్తు పెట్టుకుంటారు కానీ వన్ అంటే ఏంటంటే ఇది ఈ ఎయిట్ ఏంటంటే మనం కి వెళ్ళాం అనమాట ఓకే కి వెళ్తేనే మనం ఎయిట్ వాడతాం కా లేకపోతే మనం సెవెన్ త్రీ డిజిట్ వరకు అంటే మాత్రం ఈ ఫోర్ టూ వన్ కూడా వాడతాం అనమాట ఇప్పుడు చూడండి వన్ అంటే ఆ వన్ అంటే ఓన్లీ ఫోర్ టూ లో జీరో జీరో వన్ అని పెడితే ఓన్లీ వన్ ఒకటే వస్తుంది మనకి ఇక్కడ వన్ ఒకటే వస్తుంది కానీ ఈ పొజిషన్లో వన్ అనుకోండి టూ ఒకటే వస్తుంది ఓకే ఇప్పుడు సమ్ అనమాట త్రీ కావాలంటే ఈ వన్ ప్లస్ టూ రెండు రెండు పొజిషన్లో కూడా వన్స్ పెట్టాలన్నమాట ఓకే అలా ఇంకా మీరు మైండ్లో పెట్టుకుంటే తొందరగా చెప్పగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఏంటి అనగానే మైండ్లో ఫోర్ టూ వన్ ఫోర్ ఫోర్ అంటే ఫస్ట్ పొజిషన్లో వన్ పెట్టాలి టూ అంటే అవసరం లేదు అక్కడ సెకండ్ పొజిషన్లో వన్ పెట్టారనుకోండి సిక్స్ అయిపోతుంది టోటల్ కాదు మళ్ళీ ఫస్ట్ పొజిషన్ లో వన్ పెడితే ఫోర్ ఫస్ట్ పొజిషన్ లోను లాస్ట్ పొజిషన్ లోను అంటే అది ఫైవ్ అనమాట వన్ జీరో వన్ అన్నది ఫైవ్ అవుతుంది అనమాట ఓకే లైక్ దట్ ఓకే ఫాస్ట్ గా చేయడం కోసం గుర్తుపెట్టుకున్నాము నేనైతే ఇలాగే గుర్తుపెట్టుకుంటాను కొంతమంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి ఎలాగా ఇదిగోండి ఇది ఆల్టర్నేటివ్ గా రాస్తున్నారు చూసారా జీరో వన్ జీరో వన్ జీరో వన్ అని ఇక్కడేమో రెండు జీరోలు డబల్ వన్ రెండు జీరోలు డబల్ వన్ లేకపోతే నాలుగు జీరోలు నాలుగు వన్లు ఇలా ఏదో గుర్తుపెట్టుకుంటారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గుర్తుపెట్టుకోండి

డిజిటల్ వోల్ట్ మీటర్ చూస్తే మీకు డ్యూయల్ స్లోప్ సక్సెస్ అప్రాక్సిమేషన్ టైప్ అని చెప్పి కనిపిస్తున్నాయి చూసారా అవి కూడా మనం ఏడీసీలో ఒక పార్ట్ మాత్రమే ఇదిగోండి సక్సెస్ అప్రాక్సిమేషన్ ఏడిసి కూడా అండ్ డ్యూయల్ స్లోప్ కూడా కానీ ఇది మన డిజిటల్ వోల్ట్ మీటర్స్ లో ఎక్కువగా విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ వోల్ట్ మీటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం ఏడీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఒక ఫ్లాష్ టైప్ మాత్రమే చదువుతాం ఓకే ఫ్లాష్ టైప్ మాత్రమే చదువుతాం అంటే ఏం లేదు ఇక్కడే చదవం ఇక్కడ చదవచ్చు బట్ దానికి సెపరేట్ పేరు ఇవ్వడం జరిగింది అంతే ఓకే దట్స్ ఆల్ మన ఇంకా దానికన్నా ఎక్కువ తేడా ఏం లేదు ఓకే నెక్స్ట్ ముందు కొంత ఇంట్ర ఇంట్రోడక్షన్ చూసుకోండి ఇక్కడ రాసుంది ఆల్రెడీ కూడా ఓకే డూయల్ స్లోప్ అన్నది అన్నిటికన్నా ఫాస్టెస్ట్ ఏడీసీ అలాగే చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఓకే ఎందుకు అన్నది మనం చూద్దాం ఎందుకు ఫాస్టెస్ట్ అంటున్నారని చెప్పి ఓకే అంతే ఇప్పటికైతే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ చాలు మనం మిగతా వాటికి వెళ్ళేటప్పుడు ఆ కరస్పాండింగ్ డివైస్ యొక్క కామెంట్స్ అనేది మనం చూద్దాం అయితే మీరు చూడొచ్చు ఇక్కడ ఒక త్రీ బిట్ ఫ్లాష్ టైప్ ఏడీసీని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను మనకు సర్క్యూట్ ఓకే అయితే ఇక్కడ ఏమున్నాయో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇక్కడ ముందు ఒక ప్రయారిటీ ఎన్కోడర్ ఉంది ప్రయారిటీ ఎన్కోడర్ ఉంది ఏంటి ప్రయారిటీ ఎన్కోడర్ అంటే ఇది త్రీ బిట్ కదా త్రీ బిట్ అయ్యేటప్పటికి దీనికి ఇన్పుట్ వచ్చేటప్పటికి టూ పవర్ ఎన్ ఇన్పుట్స్ ఉంటాయి అనమాట ఎన్ అన్నది త్రీ మనకి ఇక్కడ ఓకే టూ క్యూబ్ అంటే ఎయిట్ కాబట్టి ఎయిట్ ఇన్పుట్స్ ఉంటాయి దీని యొక్క అవుట్పుట్ ఎన్ ఉంటుంది ఎన్ అంటే త్రీ అనమాట ఓకే అంటే దీన్ని ఎలా చెప్తామంటే టూ పవర్ ఎన్ ఇంటూ ఎన్ అని చెప్పి రాస్తాం ఓకే అంటే టూ పవర్ ఎన్ ఇన్పుట్స్ ఉంటాయి ఎన్ అన్నది అవుట్పుట్స్ ఉంటాయి ఇక్కడ మనకి టూ పవర్ ఎన్ త్రీ కాబట్టి ఇక్కడ ఈ సర్క్యూట్లో ఎన్ త్రీ కాబట్టి త్రీ డిజిట్ వరకు మాత్రమే కాబట్టి మనం దీని యొక్క ఇన్పుట్స్ త్రీ ఎయిట్ అవుట్పుట్స్ మూడు ఓకే ఇదిగోండి ఇది అవుట్పుట్ డిజిటల్ అవుట్పుట్స్ అనమాట ఇక్కడ వన్ జీరో వన్ ఇలాంటివి వస్తాయి దీని ఇన్పుట్స్ కూడా వన్ జీరో వన్ అలాగే వస్తాయి ఓకే బట్ దిస్ ఈజ్ యూజ్ టు కన్వర్ట్ ఎనలాగ్ సిగ్నల్ టూ డిజిటల్ ఓకే టూ డిజిటల్ ఓకే ఇది ఏడిసి అంటే అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది మనం తీరిగా ఎంత చెప్పినా కూడా మీకు అంత క్లారిటీ రాదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అసలు ప్రయారిటీ అను ఏంటి అన్నది మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో చదువుకోండి ఒక టేబుల్ ఇస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే దాని యొక్క ఇన్పుట్స్ డి నాట్ డి నాట్ నుంచి డి సెవెన్ వరకు అంటే మొత్తం ఎయిట్ ఇన్పుట్స్ ఉన్నాయి దాని యొక్క అవుట్పుట్స్ అన్నది ఇలా డిజైన్ చేస్తారు అనమాట ఓకే అవుట్పుట్స్ అన్నది క్యూ నాట్ నుంచి క్యూ వన్ వరకు క్యూ టూ వరకు ఓకే అయితే ఎప్పుడైతే మీకు ఇన్పుట్స్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉందో అప్పుడు అవుట్పుట్ అన్నది జీరో అవుట్పుట్ అన్నది జీరో ఓకే అంటే జీరో 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 వస్తుంది అనమాట దాని మీనింగ్ ఓకే ఇదిగోండి ఇలా ప్రయారిటీ కోడర్ యొక్క ఇన్పుట్స్ బట్టి ప్రయారిటీ కోడర్ యొక్క ఇన్పుట్స్ బట్టి దాని యొక్క అవుట్పుట్స్ అనేది డిసైడ్ అవుతాయి ఓకే అయితే ఆ ఇన్పుట్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి అన్నది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూడాలి ఓకే అయితే ఇది ప్రయారిటీ ఎన్కోడర్ కోడర్ యొక్క ని ఎలా గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ అంటే చూడండి డయాగ్నల్లీ డయాగ్నల్లీ మీరు ఇలా వన్ రాసేసేయండి ఫస్ట్ ఎందుకంటే మీకు తెలియదు కదా ప్రయారిటీ కోడర్ ఇన్కోడర్ లో ఎన్కోడర్ లో మీకు లోపల ఏముంటుందని చెప్పి డికోడర్ లో ఏముంటుంది అని చెప్పి తెలియదు కదా మీరు అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోవడం కోసం వన్ ఇలా వచ్చినప్పుడు ఇంకా మిగతా ఈ డోంట్ కేర్ కండిషన్స్ అనమాట ఇవన్నీ కూడా ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే డోంట్ కేర్ అక్కడ ఇంకా ఏం వచ్చినా కూడా మనకు అనవసరం ఓకే అవుట్పుట్ అన్నది చేంజ్ అయిపోతుంటుంది ఇది ఎలా కనిపిస్తుంది ఈ అవుట్పుట్ అన్నది మీరు చూస్తే నేను ఇందాక త్రీ డిజిట్ బైనరీకి ఫోర్ టూ వన్ కోడ్ రాశాను చూసారా అదే ఇది కూడా ఓకే అంటే ఇది జీరో అని ఇది వన్ అని ఇది టూ అని ఇది త్రీ అని ఇది ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది సెవెన్ ఓకే అయితే ఇది ఎనలాగ్ ఇది డిజిటల్ అనమాట ఇది డిజిటల్ అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి ఇది ప్రయారిటీ అనుకోవడర్ యొక్క కూడా మీకు ఇప్పుడు ఈజీ అయింది డయాగ్నోల్ చేసి ఇట్ సైడ్ డోంట్ కేర్ కండిషన్స్ ఎక్స్ అని రాసేస్తాం ఆ పైన అన్ని కూడా ఆ పైన అన్ని కూడా జీరోస్ అనమాట ఓకే దీన్ని షార్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాయడం కోసం అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ సర్క్యూట్ లో ఇంకా తెలియాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ మీరు ఆపామ్స్ కనిపిస్తున్నాయి దీన్ని ఆపామ్స్ అంటాం అనమాట ఇలాంటి స్ట్రక్చర్ ఎప్పుడైనా కనిపిస్తాయి ఇదిగోండి ఇలా కనిపిస్తుంది ఆపామ్ మైనస్ ప్లస్ ఉంటుంది ఇలా కనిపిస్తుంది అనమాట ఓకే ఈ ఇదేంటంటే మనకి ఇక్కడ ఆపామ్ ఏం చేస్తుంది అంటే మనకు ఒక కంపరేటర్ గా పనిచేస్తుంది అనమాట ఈ డివైజ్ లో ఓకే ఆ ప్యాంప్ను మనం ఇంటిగ్రేటర్గా వాడచ్చు డిఫరెన్షియేటర్గా వాడచ్చు స్మిట్రిగర్గా వాడచ్చు త్రిబుల్ ఫైవ్ ట్రైమర్గా వాడచ్చు మీరు ఆక్సిలేటర్గా వాడచ్చు కంపరేటర్గా వాడచ్చు జీరో క్రాసింగ్ డిటెక్టర్ కింద వాడచ్చు మీకు ఇంకా దాదాపు ఒక ముప్పై నలభై అప్లికేషన్స్ ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీరు ఈ ఆ ప్యాంప్ గురించి మీరు ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఇంకో సబ్జెక్ట్ వస్తుంది దాంట్లో వాళ్ళు చెప్తారు దీని గురించి దీని యొక్క అప్లికేషన్స్ మనం ఇక్కడ చెప్తుంది ఏంటంటే కంపరేటర్ అంటున్నాను నేను ఇక్కడ కంపరేటర్ అంటే మీనింగ్ ఏంటంటే దీని యొక్క ఇన్పుట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు మైనస్ ప్లస్ అని చెప్పి ఎప్పుడైతే ఈ ప్లస్ యొక్క ఇన్పుట్ అంటే దీని వి ప్లస్ అనుకుంటున్నాను దీని వి మైనస్ అనుకుంటున్నాను ఫర్ అవర్ అండర్స్టాండ్ మాకు ఏం తెలియదు జస్ట్ ఆ మాత్రమే తెలుసు మనకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అన్నది ఎలా గుర్తుపెట్టుకోడానికి మనకి ప్రాబ్లం రాకూడదు కదా మనకి ఇది ఆఫ్టర్ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అయితే మీరే చెప్పేసేవాళ్ళు ఇది ఓకే మీకు ఎలా ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనం కొంత మనవేలో నేర్చుకుందాం దీన్ని ఓకే ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ వి పాజిటివ్ అన్నది వి నెగిటివ్ కన్నా ఎక్కువగా ఉంటుందో అవుట్పుట్ అన్నది వన్ అయిపోతుంది అనమాట ఓకే అంటే పాజిటివ్ సిగ్నల్ ఏదైతే పాజిటివ్ సిగ్నల్ దగ్గర వచ్చిన ఇన్పుట్ నెగిటివ్ సిగ్నల్ కన్నా ఎక్కువగా ఉంటే అవుట్పుట్ వన్ అయిపోతుంది డిజిటల్లో ఓకే అప్పుడు పాజిటివ్ కనుక వి నెగిటివ్ కన్నా తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు అవుట్పుట్ జీరో అవుతుంది అనమాట ఓకే ఇది కంపరేటర్ చేయాల్సింది పని ఓకే అర్థమైందా మనకి కంపరేటర్ అవుట్పుట్ మనకి రెండే రెండు ఇస్తుంది ఐదర్ ఇట్ కెన్ గివ్ జీరో ఆర్ వన్ అనమాట ప్రతిది జీరో కానీ వన్ కానీ జీరో కానీ వన్ కానీ ఇలా ఇస్తుంది టెంపరెక్ అయితే వన్ ఎప్పుడు ఇస్తుంది ఈ పాజిటివ్ కి టచ్ అయిన పార్ట్ నెగిటివ్ కన్నా ఆ వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటేనే అది వన్ ఇస్తుంది కాదు నెగిటివ్ ఎక్కువగా ఉన్న ఉంది అంటే నేను టెర్మినల్ పేర్లు పాజిటివ్ నెగిటివ్ అని పెట్టుకుంటున్నాను అలా చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ వోల్డ్స్ వచ్చింది ఇక్కడ ఫైవ్ వోల్స్ వచ్చింది ఇప్పుడు ఏం రావాలి ఫైవ్ ఎక్కువ మీరు ఫైవ్ చూడండి విత్ రెస్పెక్ట్ టు టెర్మినల్ చూడండి తప్ప ఇలా అనుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమనుకుంటారంటే ఆ నేను చెప్తున్న దాన్ని మిస్పెల్ చేసుకొని ఇక్కడ ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఓకే ఫైవ్ ఉంది ఇది మైనస్ ఫైవ్ కదా సార్ ఇది చాలా చిన్నది మైనస్ ఫైవ్ అని చెప్పి తీసుకుంటారు దీన్ని ఓకే చాలా చిన్నది ఇది ఫోర్ పెద్దది ఫోర్ పా ఇది పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఫోర్ పెద్దది ఇది మైనస్ ఫైవ్ కాబట్టి చిన్నది అందుకనే అవుట్పుట్ అన్నది వన్ అనుకుంటారు కాదు అలా మనం సైన్ విత్ రెస్పెక్ట్ టు సైన్ చూడద్దు జస్ట్ ఆ టెర్మినల్ దగ్గర ఓల్టేజ్ మ్యాగ్నెట్యూడ్ ఈ టెర్మినల్ దగ్గర ఓల్టేజ్ మ్యాగ్నెట్యూడ్ కంపేర్ చేసుకొని పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఓల్టేజ్ మ్యాగ్నెట్యూడ్ ఉంటే ఎక్కువగా ఉంటే వన్ ఇవ్వాలి లేకపోతే జీరో ఇవ్వాలి అంతే మనం ఇది చేసే పని దీనికన్నా ఏమీ లేదు ఓకే అయితే దీనికి ఇంకొంచెం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ కంపరేటర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఫస్ట్ ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఓకే ఉన్నాయి అంటే ఏంటి ఎని నెంబర్ ఆఫ్ కంపరేటర్స్ ఇన్ ఫ్లాష్ అని ఎవరైనా అడిగితే నెంబర్ ఆఫ్ కంపరేటర్స్ ఇన్ ఫ్లాష్ టైప్ ఏడిసి అని ఎవరైనా అడిగితే ఫార్ములా ఏంటి టూ పవర్ ఎన్ మైనస్ వన్ ఓకే ఇలాంటివి అడుగుతారు కాంపిటేటివ్ లో మీకు ఆ ప్రిపరేషన్ అంతా అయ్యేటప్పటికి ఆ థర్టీ సెకండ్స్లో ఆన్సర్ రావడం కష్టం కాబట్టి మీరు ఇలాంటివి అడుగుతారు అనమాట ఎన్ని కంపరేటర్లు కావాలంటే మీరు చూసుకోవచ్చు ఇది త్రీ బిడ్ డివైజ్ త్రీ బిడ్ డివైజ్ అంటే టూ పవర్ త్రీ ఇన్పుట్స్ ఉంటాయి దీనికి మనకి డికోడర్ కి అలా మరి అయ్యేటప్పుడు ఎన్ని కంపరేటర్స్ ఉంటాయంటే సెవెనే ఉన్నాయి అంటే టూ పవర్ ఎన్ త్రీ అయితే ఇక్కడ టూ క్యూ టూ పవర్ త్రీ మైనస్ వన్ అంటే సెవెన్ అనమాట ఓకే అది దాని యొక్క వాల్యూ ఓకే మీరు ఫోర్ డిజిట్ వెళ్ళారంటే హలో త్రీ హలో త్రీ బిట్ డివైజ్ అమ్మా ఇది అంటే మనం ఇక్కడ ఎన్ త్రీ ఏ అన్న నేను ఎందుకు అంటున్నానంటే మనం ఎనలాగ్ ఇన్పుట్ ని డిజిటల్ అవుట్పుట్ గా మార్చాలి కదా మనం ఏం టార్గెట్ ఏంటి ఒక ఎనలాగ్ ఇన్పుట్ ఒక డిజిటల్ అవుట్పుట్ గా మార్చాలి ఓకే రెస్పాండ్ అయితే ఎనలాగ్లో నేను ఏ రేంజ్లో తీసుకుంటున్నానంటే జీరో నుంచి సెవెన్ వరకు మాత్రమే తీసుకుంటున్నాను నేను ఓకే జీరో నుంచి సెవెన్ వరకు మార్చాలి అంటే నాకు త్రీ బిడ్ డివైజ్ సరిపోతుంది ఐ డోంట్ నీడ్ సరిపోతుంది ఎందుకంటే నేను ఇప్పుడే మీకు ఒక టేబుల్ రాశాను చూసారా ఆ టేబుల్లో మనకి త్రిబుల్ వన్ అంటే సెవెన్ ఓకే త్రిబుల్ వన్ అంటే సెవెన్ అక్కడ వరకు మాత్రమే సరిపోతుంది కాదు నాకు ఎయిట్ కూడా నేను కన్వర్ట్ చేయాలంటే మనకి త్రీ బిట్ డివైస్ కాదు సరిపోదు మనకి ఫోర్త్ కి వెళ్లాల్సిందే అప్పుడు ఫోర్త్ బిట్ వెళ్ళేటప్పుడు మొత్తం స్ట్రక్చర్ మొత్తం చేంజ్ అవుతుంది అప్పుడు కంపరేటర్ సైజ్ ఎంత ఉండాలి టూ పవర్ ఫోర్ ఇంటూ ఫోర్ కావాలి మనకి ఓకే అంటే సిక్స్టీన్ ఇన్పుట్స్ నుండి ఇంటూ ఫోర్ అవుట్పుట్స్ తో వస్తుంది అది ఇంకా కాంప్లెక్స్ అయిపోతుంది ఓకే మరి నేను టూ బిట్స్ ఏ తీసుకున్నాను అనుకోండి మీకు ఇంకా చాలా సింపుల్ చెప్పేసారు అన్నట్టు ఉంటుంది అందుకని మిడిల్లో నేను అప్రోపరియేట్లీ మిడిల్ లో ఒక డివైస్ తీసుకున్నాను అనమాట మరి పెద్ద డివైస్ తీసుకోలేదు చాలా ఈజీ డివైస్ తీసుకోలేదు మోడరేట్ గా రెండు అర్థమయ్యేట డివైస్ తీసుకున్నాను అనమాట దట్స్ వై దిస్ డివైస్ ఇస్ ఓన్లీ టు కన్వర్ట్ ఓన్లీ అప్ టు జీరో టు సెవెన్ వోల్ట్స్ టు డిజిటల్ అవుట్పుట్ ఓకే అదే మీరు సెవెన్ కన్నా ఒక్క డివై ఒక్క ఓల్టేజ్ ఎక్కువ తీసుకున్నా కూడా యు గో ఫర్ ఫోర్ బిట్ ఫ్లాష్ టైప్ పేడిసి ఓకే దిస్ ఈజ్ యాక్చువల్లీ త్రీ బిట్ ఫ్లాష్ టైప్ ఏడిసి అందుకనే మీకు సెవెన్ కంపరేటర్స్ కావాలి ఓకే అట్ ద సేమ్ టైం ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయో చూడండి ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్లో ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయో కూడా చూడండి అన్ని కూడా ఒకే రెసిస్టర్ వాల్యూ అట్ ద సేమ్ టైం ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఎన్ని కావాలి టూ పవర్ ఎన్ రెసిస్టర్స్ కావాలన్నమాట ఎన్ వాల్యూ త్రీ అనమాట ఓకే ఇవి అడుగుతారు మిమ్మల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇలాంటి వాటిల్లో మీరు నెంబర్ ఆఫ్ కంపరేటర్స్ ఎన్ని టూ పవర్ ఎన్ మైనస్ వన్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఎన్ని టూ పవర్ ఎన్ ప్రయారిటీ ఎన్ కోడర్ యొక్క సైజ్ ఎంత టూ పవర్ ఎన్ 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 అనమాట ఇలాగే రాస్తారు ఇంటూ అంటే మల్టిప్లై చేసినట్టు కాదు ఇది ఇన్పుట్స్ ఇది అవుట్పుట్స్ అనమాట దాని యొక్క అవుట్పుట్స్ ఇది ఫ్లాష్ టైప్ ఎన్ బిట్ కి అనమాట ఒకవేళ త్రీ అయితే త్రీ సబ్స్ట్యూట్ చేయండి ఫోర్ అయితే ఫోర్ సబ్స్ట్యూట్ చేయండి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏదైనా అడగచ్చు టెన్ టెన్ అయినా పెట్టచ్చు మీరు మీరు చెయ్యరు కదా జస్ట్ వాళ్ళు వాల్యూ అడుగుతారు ఫర్ ఎ టెన్ బిట్ ఫ్లాష్ టైప్ ఏడిసి హౌ మెనీ రెసిస్టర్స్ ఆర్ దేర్ టూ పవర్ టెన్ అంటే ఆ వాల్యూ ఎంతో వస్తుంది నాకు కూడా తెలీదు ఆ టూ పవర్ టెన్ అంటే పెద్ద వాల్యూ వచ్చేస్తుంది ఆ వాల్యూ అనేది మీకు ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూసుకోవాలి అలా నేను చెప్పింది ఓకే నౌ వి నో వాట్ ఈస్ వాట్ ఇప్పుడైతే మాత్రం ఏది ఏంటి అని చెప్పి మనం మొత్తం చూసాం ఇక్కడ ఓకే నౌ విల్ అండ్ గెట్ ద ఆపరేషన్ అనమాట మనం ఇప్పుడు ఈ సర్క్యూట్ అన్నది డిజిటల్ టు ఎనలాగ్ ట్రాన్స్ఫర్ చేస్తుందా లేదా అన్నది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఓకే ఎస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే మనకి ఎప్పుడైతే రిఫరెన్స్ వోల్టేజ్ ఇది ఇన్పుట్ వోల్టిజమ్ ఓకే ఇది రిఫరెన్స్ వోల్టేజ్ వి రిఫరెన్స్ ఇది ఇన్పుట్ వోల్టేజ్ ఏదైతే మనం మెజర్ చేయాలి అది కూడా జీరో టు సెవెన్ మిడిల్ మిడిల్లోనే ఇవ్వాలి త్రీ బిడ్ డివైస్ కాబట్టి ఓకే అది మనం ఇక్కడ ఇస్తున్నాం వి రిఫరెన్స్ అన్నది కరెక్ట్గా టోటల్గా మనం దాని యొక్క మ్యాగ్ వాల్యూ అనమాట ఓకే ఎయిట్ వోల్ట్స్ మెయింటైన్ చేద్దాం టూ క్యూ టూ పవర్ ఎన్ ఎయిట్స్ కాబట్టి ఇక్కడ ఎయిట్ రూల్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తున్నాను నేను అందుకని వాల్యూస్ కూడా పెడుతున్నాను నేను అంటే ఇక్కడ వి రిఫరెన్స్ వచ్చేటప్పటికి ఓకే ఇక్కడ ఇక్కడ ఓల్టేజ్ ఎంత వస్తుంది ఓకే అయితే సెవెన్ వి రిఫరెన్స్ బై ఎయిట్ విఆర్ బై ఎయిట్ ఇక్కడ ఓల్టేజ్ ఓకే వోల్టేజ్ డివిజన్ రూల్ సిక్స్ విఆర్ బై ఎయిట్ ఇది ఫైవ్ విఆర్ బై ఎయిట్ ఓకే నెక్స్ట్ ఇది ఫోర్ విఆర్ బై ఎయిట్ ఓకే లెట్ మీ ద ఓకే త్రీ విఆర్ బై ఎయిట్ టూ విఆర్ బై ఎయిట్ ఓకే వన్ విఆర్ బై ఎయిట్ ఇది జీరో ఓకే ఇంకా అలా వస్తుంది అనమాట ఓల్టేజ్ డివిజన్ రూల్లో వోల్టేజెస్ అన్నది ఇలా అయ్యి ఇదిగోండి ఈ నెగిటివ్ వోల్టేజ్ దగ్గర ఆ వోల్టేజెస్ అన్నది మెయింటైన్ అవుతుంది ఓకే మనం ఇక్కడ డైరెక్ట్ గా విఆర్ అన్నది ఎయిట్ ఇచ్చేసాం అనుకోండి ఇక్కడ ఓకే రిఫరెన్స్ వోల్టేజ్ ఎయిట్ ఇచ్చేస్తే ఇప్పుడు అవి మనం చేంజ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇంకా ఇవి విఆర్ బై ఎయిట్ అనేటప్పటికి మన డైరెక్ట్ గా ఇక్కడ ఎంత వస్తుంది సెవెన్ విఆర్ బై ఎయిట్ వచ్చేటప్పటికి సెవెన్ ఇంటూ ఎయిట్ బై ఎయిట్ అనమాట ఎయిట్ ఎయిట్ క్యాన్సిల్ సెవెన్ ఉంటుంది అంటే ఇక్కడ సెవెన్ ఓల్డ్స్ ఇక్కడ సిక్స్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫోర్ ఇక్కడ త్రీ ఇక్కడ టూ ఇక్కడ వన్ అలా మెయింటైన్ అవుతా ఉంటుంది అనమాట ఓకే ఒక ఎగ్జాంపుల్కి నేను చేస్తుంది ఇప్పుడు మనం ఏదైతే కన్వర్ట్ చేయాలో ఆ కన్వర్ట్ వోల్టేజ్ అన్నది నేను ఇక్కడ సపరేట్ చేయాలి ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ ఓల్డ్స్ కన్వర్ట్ చేయాలి ఏడిసి నుంచి డిఎస్సి ఇక్కడ ఇస్తే ఏమవుతుంది ఫైవ్ ఓల్డ్స్కి ఇక్కడ వచ్చేటప్పటికి ఆ ఫైవ్ ఓల్డ్స్ ఇక్కడ వస్తుంది అన్ని చోట్ల ఫైవ్ ఓల్డ్స్ ఏదైతే ఇస్తున్నామో అదే ఫైవ్ వోల్ట్స్ ప్రతి చోట వస్తుంది ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ అవుట్పుట్ ఏంటో చెప్పండి సెవెన్ ఎక్కువ ఫైవ్ ఎక్కువ నెగిటివ్ ఎక్కువ పాజిటివ్ ఎక్కువ నెగిటివ్ ఎక్కువ నెగిటివ్ ఎక్కువ అంటే ఇక్కడ జీరో వచ్చింది నాకు ఓకే నెక్స్ట్ సిక్స్ ఎక్కువ ఫైవ్ ఎక్కువ సిక్స్ ఎక్కువ జీరో వచ్చింది ఫైవ్ ఎక్కువ ఫైవ్ ఎక్కువ అంటే ఫైవ్ రెండు ఒకటే కాబట్టి కంపల్సరీగా అది కూడా జీరోనే తీసుకోండి ఓకే నెక్స్ట్ ఫోర్ ఎక్కువ ఫైవ్ ఎక్కువ ఓకే ఫైవ్ ఎక్కువ ఈసారి ఇక్కడ వన్ వస్తుంది మనకి ఓకే ఇక్కడ వన్ వస్తుంది ఓకే నెక్స్ట్ త్రీ ఎక్కువ ఫైవ్ ఎక్కువ ఓకే ఇంకా ఇక్కడ వన్ వచ్చిన తర్వాత ఇంకా ఏం వచ్చినా మనకు అనవసరం ఎందుకంటే మనకి ప్రయారిటీ ఎన్కౌంటర్లో మీరు చూడొచ్చు ఓకే అది ఏ పొజిషన్లో వస్తుంది అన్నది దీని యొక్క ఇన్పుట్స్ అనమాట అంటే ఇది మనకి ఎలా వస్తుందంటే మీ టేక్ చూద్దాం డి సెవెన్ డి సిక్స్ డి ఫైవ్ డి ఫోర్ డి త్రీ డి వన్ ఓకే డి వన్ డి నాట్ ఉండదమ్మా నార్మల్గా ఈ కేసెస్లో ఏంటంటే డి నాట్ని మనం అంత పట్టించుకోరు ఇక్కడ ప్రయారిటీ అన్ కోడర్స్లో ఓకే ఎందుకంటే మనకి ఆ వ్యాల్యూ అన్నది అనవసరం ఇప్పుడు మనకి ఈ టేబుల్ ప్రకారం మూడు జీరోలు వచ్చి ఓకే మూడు జీరోలు వచ్చి మూడు జీరోలు వచ్చి వన్ ఎక్స్ 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 ఓకే మూడు జీరోలు వచ్చి వన్ త్రిబుల్ ఎక్స్ అన్నది ఇది మన అవుట్పుట్ అన్నది ఇది రావాలి అంటే మనకి ఎంత వస్తుంది మనకు అవుట్పుట్ ఫోర్ వచ్చింది మనకి అయితే ఫైవ్ ఇచ్చాము మనం ఓకే జస్ట్ టు హ్యావ్ డన్ మిస్టేక్ ఐ థింక్ దట్ కంపరేటర్లో ఇది కూడా ఒక్కసారి చూడండి చేంజ్ చేయండి ఇక్కడ ఓకే ఈ అవుట్పుట్ని లెట్ మై డూ థింగ్ ఓకే డి సెవెన్ డి సిక్స్ డి ఫైవ్ డి ఫోర్ ఓకే ఇక్కడ సెవెన్ మెయింటైన్ అవుతుంటుంది ఇక్కడ ఫైవ్ మెయింటైన్ అవుతుంటుంది ఓకే ఇది మనకి జీరో వస్తుంది ఇది జీరో వస్తుంది ఈ ఫైవ్ ఫైవ్ మ్యాచ్ అయినప్పుడు అది వన్ వస్తుంది ఓకే లెట్ టేక్ లైక్ దట్ కాదా హౌ టు బియా ద లైన్ ఫైవ్ రావాలంటే ఇది రావాలి మనకి సార్ ఎక్స్ఎల్ హలో కట్ అయిపోతుంది మీ వాయిస్ కొంచెం క్లారిటీతో చెప్పండి జీరో వస్తున్నాయి కదా సార్ ఎక్కడమ్మా పైన ఫైవ్ జీరో జీరో వన్ అని వచ్చింది కదా సార్ అవును అవునండి ఎక్స్ఎల్ ఆ సార్ ఎక్స్ ఎక్స్ అంటే ఇంకా మన డోంట్ కేర్ కండిషన్స్ అన్నమాట ఇది ఓకే అంటే ఏం లేదు మీకు ప్రయారిటీ అన్కౌడర్లో యొక్క ఇన్పుట్స్ ఏంటంటే మనకి ఇదిగోండి ఈ లైన్ కనిపిస్తుంది చూసారా ఈ లైన్ ఏంటంటే ఇంకా యువతల ఇంకా రైట్ సైడ్ వాటికి మనం ఇంకా ఏమి ఇచ్చినా ఆ వాల్యూస్ అన్నది అవి పనిచేయదు అనమాట ఓకే ఐ థింక్ వాట్ ఐ హావ్ డన్ మిస్టేక్ ఇస్ దట్ డి నోట్ అన్నది ఇక్కడ నుంచి తీసుకుంటారా లేకపోతే కింద నుంచి తీసుకుంటారా అన్నది గుర్తులేదు నాకు లెట్ మీ చెక్ డి వన్ ఓకే అయితే ఈ టేబుల్ అది ఇలా తీసుకొని ఉండకపోవచ్చు ఐ మీన్ దట్ టేబుల్ హ్యావ్ డౌన్లోడెడ్ ఫర్ పైడ్ ఇంటర్నెట్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇది డీ నోట్ అయి ఉండి ఇది డి సెవెన్ కూడా అయి ఉండొచ్చు ఇలా కూడా అదే ఇది డి వన్ అయి ఉండొచ్చు ఇది డి సెవెన్ అయి ఉండొచ్చు ఓకే మనం ఫస్ట్ టైం ఇలా చేసేటప్పుడు ఒకసారి చూద్దాం నా వేలో చూసి ఒకసారి మళ్ళీ రాంగ్ వస్తే మనం ఆపోజిట్లో చూసుకొని కరెక్ట్ టేబుల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెవెన్ ఇక్కడ ఎయిట్ హోల్స్ ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ సెవెన్ వస్తుంది ఇది ఫిక్స్ కాబట్టి సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే ఇక్కడ నేను ఫైవ్ ఓల్స్ ఇస్తున్నాను మళ్ళీ సేమ్ ఫైవ్ ఓల్స్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేటప్పటికి సెవెన్ అంటే జీరో జీరో వన్ రెండు ఈక్వల్ అయింది కాబట్టి ఇంకా మిగతా ఏం వచ్చినా మనకు అనవసరం ఓకే ఇంకా దీన్ని నేను డోంట్ కేర్ కండిషన్లోనే తీసేసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు మనకి జీరో జీరో వన్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది వస్తుంది జీరో జీరో వన్ వస్తే ఐదర్ యూ క్యాన్ గో ఫర్ దిస్ ఆప్షన్ వన్ జీరో వన్ ఓకే అంటే వన్ జీరో వన్ అనమాట వన్ జీరో వన్ అంటే ఏంటమ్మా ఎనీబడి ఫైవ్ ఫైవ్ ఓకే యు గాట్ ద ఆన్సర్ రైట్ ఫోర్ టూ వన్ కోడ్లో ఏ కదా మనకు కూడా కావాల్సింది అవుట్పుట్ అన్నది ఫైవ్ వస్తుంది ప్రాబ్లం ఏం లేదు కదా అప్పుడు ఓకే నేను ఈ టేబుల్ మిస్టేక్ ఏమో అనుకున్నాను దాన్ని వెరిఫై చేద్దాం అనుకున్నాను నాట్ రిక్వైర్డ్ నౌ యూ గాట్ ద కరెక్ట్ అలా కాదు మీరు ఇక్కడ త్రీ ఇచ్చారు అనుకుందాం ఓకే త్రీ ఇచ్చారు అంటే మళ్ళీ మీరు టేబుల్ యొక్క ఈ వాల్యూస్ మార్చాలి ఓకే ఈ వాల్యూస్ మీరు చేంజ్ చేసుకోవాలి సెవెన్ ఎక్కువ త్రీ ఎక్కువ సెవెన్ ఎక్కువ ఓకే నవ్ యు ఆర్ గెటింగ్ హియర్ జీరో 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 ఓకే ఇక్కడ మీకు వన్ వస్తుంది ఇంకా మిగతా రెండు పొజిషన్స్ మీకు అనవసరం ఇంకా డోంట్ కేర్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రయారిటీ అనుకోటర్ కోసం చూస్తున్నాను మీరు ఇక్కడ ఎక్కువ అంటే వన్ వన్ వేసుకోండి మీ ఇష్టం మీకేం ప్రాబ్లం ఏం లేదు అలా వచ్చినా కూడా ఈ టేబుల్లో మీకు ఎక్కడైతే వన్ వస్తుందో అక్కడ నుంచి కట్ చేసేసేయండి అప్పుడు చూసుకోండి మీకు అది ఇప్పుడు ఎలా వస్తున్నాయి అంటే ఫోర్ ను ఒక వన్ ఓకే ఫోర్ జీరోస్ వన్ వచ్చిందంటే ఇదిగోండి ఇది ఫోర్ జీరోస్ ఒక వన్ వచ్చింది ఇంకా మిగతా ఏమొచ్చినా మనకు అనవసరం ఓకే ఇలాంటి పొజిషన్లో మీకు ఏంటి వచ్చింది ఆన్సర్ ఏంటి జీరో వన్ వన్ జీరో వన్ వన్ అంటే ఏంటి ఓకే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ త్రీ ఓకే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దాన్నే మనం అవుట్పుట్ గా కింద విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ అవుట్పుట్ వీఆర్ గెట్టింగ్ ఓకే ఎనీ డౌట్స్ హియర్ ఐ జస్ట్ కన్ఫ్యూజ్డ్ దేర్ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే దిస్ ఆపరేషన్ బిలాంగ్స్ టు ఫ్లాష్ టైప్ ఏడిసి ఓకే అయితే ఫ్లాష్ టైప్ ఏడిసి ఫాస్టెస్ట్ అని ఎందుకన్నాం ఫస్ట్ ఓకే ఇక్కడ ఏమైనా డిలేస్ ఏమైనా ఉన్నాయో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ డిలేస్ హియర్ ఓకే ఒక్క ప్రయారిటీ కన్కోడర్లో మీకు ఎప్పుడైతే మనం మెజర్ ఇస్తున్నామో ఆ డి ఆ ఇన్పుట్ ఇక్కడ ఇవి ఇచ్చిన వెంటనే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది ఓన్లీ ఈ ఒక్క డికోడర్లోనే కొంచెం ఒక క్లాక్ ఒక్క క్లాక్ అనమాట దీనికి ప్రయారిటీ అంటే ఈ క్లాక్ అంటే ఏంటి అంటారు మీరు మళ్ళీ క్లాక్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సిస్టల్ గేట్స్ కి వీటికి క్లాక్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది నెగిటివ్ క్లాక్ ఆ పాజిటివ్ క్లాక్ ఆ ఎడ్జ్ గట్ క్లాక్ పాజిటివ్ ఎడ్జ్ ఇవన్నీ కూడా మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో చదువుతారు కానీ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ నాట్ మిస్ చేస్తున్నామని చెప్తున్నాను చూసారా అది క్లాకే ఇంకా చెప్పాలంటే ఇక్కడ నాట్ ఏదైతే మిస్ చేస్తున్నామో మనం అది అది క్లాక్ అనమాట దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ మన ఎలక్ట్రిక్ మెజర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ అన్నది ఓకే అయితే అయిన కూడా క్లాక్ గురించి చెప్పాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఒకే ఒక క్లాక్ పీరియడ్ అంటే ఆ సిగ్నల్ ఎప్పుడు ఉంటుంది వెంటనే ఉన్నప్పుడు ప్రతిసారి మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది ప్లస్ అన్ని డివైస్ ఒకేసారి వస్తున్నాయి ఒకే స్టేజ్లో అంటే మనకి సెకండరీ స్టేజ్ అంటూ ఏమీ లేదమ్మా ఫ్లాష్ టైప్లో ఓన్లీ ఒక స్టేజ్ మాత్రమే కన్వర్షన్ జరుగుతుంది అంటే కంపరేటర్ అన్నది ఒక స్టేజ్లోనే ఉంటుంది దీని అవుట్పుట్ మళ్ళీ వేరే దానికి ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ ఏం లేదు ఓకే అంటే వేరే కంపరేటర్ లాంటిది ఏమైనా ఉంటే మళ్ళీ డిలే పెరుగుతుంది మళ్ళీ ఒక గేట్కి ఇవ్వాలి అంటే ఏం లేదు మీకు ఒక ఇంకో సర్క్యూట్ చూపిస్తాను నేను బియోన్ ద లైన్ ఓకే ఇదిగోండి ఇది డ్యూయల్ స్లోప్ టైప్ ఏడీసీ ఇది కూడా ఏడిసీనే ఓకే డి దీన్ని డిజిటల్ ఒల్టిమీటర్ అని పిలుస్తాం అయితే ఇక్కడ కూడా మీరు కంపరేటర్ చూడొచ్చు ఇదిగోండి ఇది కంపరేటర్ అయితే కంపరేటర్ తో పాటు మనం మళ్ళీ అండ్ గేట్ కూడా ఇస్తున్నాం ఇక్కడ అండిగట్టుతో పాటు క్లాక్ జనరేటర్ అని చెప్పి దీనికి కూడా ఉంది ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో ఆప్యాంప్ ఉంది అంటే ఇలా నెంబర్ ఆఫ్ స్టేజ్ అంటే ఇక్కడ ఒక క్లాక్ కావాలి దీనికి ఒక క్లాక్ కావాలి దీనికి ఒక క్లాక్ కావాలి ప్లస్ మళ్ళీ కౌంటర్ దీనికి ఒక క్లాక్ కావాలి ఎందుకంటే కనిపిస్తుంది కదా మీకు మళ్ళీ క్లాక్ అనే పేరుతోనే ఉంది ఒక క్లాక్ ఓకే ఇలా చాలా అంటే సిరీస్ కనెక్షన్ వచ్చేటప్పటికి మీకు నెంబర్ ఆఫ్ క్లాక్స్ అన్నది పెరుగుతాయి అనమాట డిలే కూడా పెరుగుతుంది కానీ ఫ్లాష్ టైప్ ఏడీసులు వచ్చేటప్పటికి మీకు అలాంటివి ఏమీ లేదు అన్ని ఉన్నాయి అన్ని ఒకే స్టేజ్ లో ఉన్నాయన్నమాట ఓకే మీనింగ్ ఒకేసారి పనిచేస్తున్నాయి అన్ని దట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ ఏడీస్ వెరీ ఫాస్ట్ ఏడిసి అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే ప్రయారిటీ ఎన్కోడర్ అనేది చాలా కాస్ట్లీ అనమాట ఓకే ఆ ప్రయారిటీ ఎన్కోడర్ ని మనం సెపరేట్ గా యూజ్ చేస్తాం కాబట్టి ఓన్లీ వెరీ కాస్ట్లీడ్ వేస్ లో మాత్రమే ఫ్లాష్ టైప్ ఏడిసి అనేది యూజ్ చేస్తాం మనం ఓకే దిస్ కంప్లీట్స్ అవర్ ఏడిసి మీరు ఇంకేమన్నా ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి అమ్మా ఓకే మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఈ నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సబ్స్ట్యూట్ చేసుకొని ఆ వాల్యూ వస్తుందా లేదా అన్నది మీరు వెరిఫై చేసుకోవాలి ఈవెన్ ఎగ్జామ్ దీంట్లో కూడా ఎగ్జా ఎగ్జామ్లో కూడా మీరు ఇలాగే రాయాలి ఫస్ట్ ఈ ఎన్ విత్ రెస్పెక్ట్ ఎంతో రాసేయాలి ఓకే విత్ రెస్పెక్ట్ ఎంతో రాసేసిన తర్వాత తర్వాత ఇక్కడ రాసేటప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని దాని తగ్గట్టు మీరు మాడిఫై చేసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ ఫైవ్ సెవెన్ మినిట్స్ ఉన్నాయి ఓకే